ప్రార్థన చేసేదన్. జీవము గల దేవునికే ఆరాధన చేసేదన్. జీవము గల దేవునికే స్తుతికి పాత్రుడా, నిత్యము స్తుతించెదన్. స్తుతికి పాత్రుడా, నిత్యము స్తుతించెదన్. ఆరాధన చేసేదన్ జీవము గల దేవునికే చేసేదన్. జీవము గల దేవునికే తోట ప్రార్థనలో చెమట రక్తము గమారెనే. చెమని తోట ప్రార్థనలో చెమట రక్తము గమారెనే. నా ప్రార్థన ఆలకించి నన్ను క్షమించితివే. నన్ను క్షమించితివే ఆరాధన చేసేదన్. జీవము గల దేవునికే ఆరాధన చేసేదన్. జీవము గల దేవునికే చేసేదన్. జీవము గల దేవునికే ఆరాధన చేసేదన్. జీవము గల దేవునికే స్తుతికి పాత్రుడా, నిత్యము స్తుతించెదన్. స్తుతికి పాత్రుడా, నిత్యము స్తుతించెదన్. ఆరాధన చేసేదన్ జీవము గల దేవునికే ఆరాధన చేసేదన్. జీవము గల దేవునికే చేసి
పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థనలో ఉందా. మహోన్నతుడా, ఘనుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీ స్తోత్రం నాయన. నీ సన్నిధి సహవాసం నాతో మాతో ప్రజలందరితో ఉంచండి. నీ దాసుడు వర్తమానం అందిస్తుండగా ప్రజలకి కావాల్సిన వర్తమానం నీ దాసుడు ద్వారా మీరు మాట్లాడి అనేకులకి నీ కృప, నీ సన్నిధి, నీ సహవాసం ఉంచమని అందరితో మాట్లాడి ప్రతి వారు మీరు బలపరిచి స్థిరపరిచి నీ సాక్షిగా ప్రతి ఒక్కరిని మీరు వాడుకోమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని అత్యున్నత మహాకృపను బట్టి మనందరం కూడా ఈరోజు వాక్యము ద్వారా ఈ విధంగా కూడుకోవడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ప్రార్థన టీవీ యజమాని వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం వారికి. అలాగే మరి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని లేదా టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఎప్పుడు మా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క మహాకృపలు ఈ విధంగా మరి ప్రార్థన టీవీ ఛానల్లో విధంగా ఈరోజు మొట్టమొదటిగా రావటానికి ప్రభు సహాయం చేశారు. మరి అదేవిధంగా ఈరోజు ప్రపంచమంతా కూడా చాలామంది యేసుక్రీస్తుని గురించి చాలా ఆలోచనలు చేస్తున్నారు, అలాగే పరిశోధన చేస్తున్నారు. చాలామంది చాలా లోతుగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అయితే ఈ రోజున చాలామంది అంటారు, యేసుక్రీస్తుని గురించి నాకు మొత్తం తెలుసండి, బాగా తెలుసండి అని చెప్తూ ఉంటారు. కానీ మనము ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు బైబిల్లో యేసు ప్రభువుని గురించి చాలా విషయాలు అండి. ఒక చిన్న వాక్యాన్ని ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 16:13-16 ఒక చక్కని మాట మనం చూస్తూ ఉన్నాము. యేసు క్రీస్తు తన దగ్గర ఉన్న పేతురుని పిలిచి అక్కడ మాట అడుగుతాడు. పేతురు, ఈ జనులందరూ కూడా నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు అని యేసు ప్రభు వాళ్ళని అడుగుతారు. యేసు ప్రభు పేతురుని అడిగినప్పుడు పేతురు ఒకటే మాట చెప్తాడు. అక్కడ ఈ మాటను మనం చూస్తాము. మత్తయి సువార్త 16:13 గమనించాలి. యేసు ప్రభు తెలుసు, ప్రపంచమంతా కూడా ప్రజలందరూ కూడా ఆయన గురించి ఎలాంటి అవగాహన చేస్తున్నాడు అని. పిల్లారా, దేవుడు పేతురుని అడగటానికి అలాగే పేతురు సరైనటువంటి సమాధానం చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. 16 మనం చూసినప్పుడు పేతురు, నువ్వు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పాను. పేతురు, నువ్వు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి, యేసు ప్రభు పేతురుని అడిగినప్పుడు పేతురు చెప్పిన సమాధానం ఇలా. అయితే ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాము. అలాగే కైసరియ అనేటువంటి ప్రదేశంలో యేసు ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్న విషయం తెలుస్తుంది. అలాగే మనిషి కుమారుని గురించి జనులు ఏమని చెప్తున్నారనే సంభాషణ గురించి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మనం కొన్ని విషయాలు మనం చూస్తాను. అందరూ కూడా మీ బైబిల్ ఓపెన్ చేయండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పుకొస్తాను. మత్తయి సువార్త 16:14 కొందరు యోహాను అని, మరికొందరు ఏలియా అని, మరికొందరు యిర్మీయా అని, మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళంతా కూడా ఏమంటారంటే యోహానని, అలాగే ఏలియా అని, యిర్మీయా అని, ప్రవక్త అని. అంటే వీళ్ళు ఏమైనా పరిపూర్ణమైనటువంటి అవగాహనలోకి వచ్చారా అంటే ఇది ఇంకా వాళ్ళకి సరిగ్గా అర్థం కాని పరిస్థితులనే ఉన్నాయి. ఈ రోజులో కూడా చాలామంది నాకు అంతా తెలుసు అంటారు, అన్నీ తెలుసు అంటారు, కానీ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది, అలాగే ప్రభు రాకడ కూడా సమీపిస్తుంది. ఇక్కడ 4 వ్యక్తుల్ని వాళ్ళు చూపిస్తున్నారు, యోహాను, ఏలియా, యిర్మీయా, ప్రవక్త అని. వాళ్ళ ఆలోచన వాళ్ళు తెలిసింది అంతవరకే. కానీ అలాగే మనం ఇంకొక విషయం చూస్తాం. మార్కు సువార్త 4:41 చూస్తే అక్కడ ఒక చిన్న విషయం చూస్తాం.
యేసు ప్రభు తన శిష్యులు కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోకుండా అప్పటికప్పుడే మబ్బులు కమ్మటం అనేది, గాలి తుఫాను కురవటం అనేది, అలాగే సముద్రం యొక్క అలలు కూడా బహుగౌరంగా ఉప్పొంగటం అనేది మనం చూస్తాం. వాళ్ళు ప్రయాణం చేస్తాం, ముందు వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతంగా బాగానే ఉంది, వాతావరణం అంతా కూడా చాలా బాగుంది, కానీ ప్రయాణం చేస్తూ ఉండగా అప్పటికప్పుడే మబ్బులు రావటం, గాలి తుఫాను కురవటం, అలలు లేగటం మనం చూస్తాం. వాళ్ళు ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళ అల్ల కాక అప్పుడు యేసుక్రీస్తుని ఆయన సహాయాన్ని కోరుకుంటారు. ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని కేకలేస్తారు. అప్పుడు యేసు ప్రభు ఆయన ఆజ్ఞాపించాడు, గాలిని సముద్రమును నీరు సమస్తమును ఆజ్ఞాపించగా అవన్నీ కూడా మళ్ళీ యథావిధిగా ప్రకృతి అంతా కూడా అలాగా నిమ్మలంగా చాలా ప్రశాంతంగా ఉండటం శిష్యులు చూశారు. ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తున్నా, అదేంటంటే అప్పటికప్పుడు మబ్బులు రావటం అనేది, వర్షం గాలి తుఫాను కొరవటం అనేది, అలాగే సముద్రం అతి వేగంగా పొంగటం అనేది, అదంతా కూడా వాళ్ళు చూశారు, పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. అక్కడ వాళ్ళు ప్రయత్నాలు చేశారు, కానీ యేసుక్రీస్తు లాస్ట్కి ఆయన ఎప్పుడైతే నోటి మాటతో వాటికి ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా ఒక నిమిషంలోనే ఎక్కడికక్కడే, అంటే నిదానంగా తగ్గుతూ కాదు, ఒక్క నిమిషంలోనే అవన్నీ కూడా ఎక్కడెక్కడ నిమలించడం వల్ల వాళ్ళు ఆశ్చర్యపడ్డారు అని మనం చూస్తాం. వాళ్ళు ఆశ్చర్యపడి వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఈయన ఎవరో ఏంటి అని అక్కడ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి పడిపోయేది. నిజమే దేని బిడ్డారా, ఈయన ఆజ్ఞాపించగానే, నోటి మాటతో ఆజ్ఞాపించగానే ఇవంతా ఆయనకు లోబడిపోతుంది, సముద్రమును అలాగే గాలి తుఫాను ఈయన మాటకు లోబడిపోయింది, నిమ్మలించబడింది. అంటే ఈయన మనతో ఒక మానవుడిగా మనిషిగా మనతో ఉన్నాడని అనుకుంటున్నాం, కానీ మరి ఈ సృష్టి ఎవరికి లోబడుతుంది, సృష్టి ఎవరు చెప్పినట్టు వింటుంది అని వాళ్ళకు ఒక ఆలోచన తట్టింది. నిజమే మనం అందరం ఆలోచన చేద్దాము. చాలామంది యేసుక్రీస్తు మీద రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళకి ఇంకా ఆశ్చర్యపడ్డారు, అర్థం కాలేకపోయింది. ఏంటయ్యా అంటే ఈయన ఎవరు, ఈయన ఆజ్ఞాపించగానే సమస్తం లోబడింది. మరి సృష్టి ఎవరికి లోబడుతుంది, సృష్టికర్తకు లోబడుతుంది. సృష్టి అనేది సృష్టికర్తకు లోబడుతుంది, అందరికీ లోబడదు కదా. వాళ్ళు అక్కడ ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తాం ఈయన ఎవరు అని. అలాగే మనం ఇంకో మాట చూస్తాం, మార్కు సువార్తలోని 6:2-3 మనం చూసినప్పుడు, అనేకులు ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా అని అక్కడ స్తంభాసన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే మార్కు సువార్త 6:2-3 చాలామంది అనుకుంటున్న అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడిది, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది, అంటే వాళ్ళు ఎందుకు ఇతడు వడ్లవాణి కుమారుడు, యేసేపు కుమారుడు, ఇతని సోదరులు మనకు తెలియదా, మన ఊరే కదా, మన మధ్యలోనే ఉన్నాడు, మన మధ్యలో పుట్టారు పెరిగారు అని వాళ్ళు ఒక మనిషిగా చూస్తూ ఉన్నారు. కానీ ఆయన బోధిస్తున్నటువంటి, ఆయన చెప్తున్నటువంటి మాటలు అవి ఈలోక సంబంధమైనవి, మనసు సంబంధమైనవి కాదు, పరలోక సంబంధమైనవి. మరి పరలోక సంబంధమైనవి ఎవరు తెలుసు, ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో మీ ప్రాంతం ఎలా ఉంది, అక్కడ ఏమేమి ఉన్నాయని మనం చెప్పగలం. కానీ పరలోక విషయాలు మనం ఎలా చెప్పగలం, ఏం చెప్తాం, అక్కడ విషయాలు ఎవరు చెప్పగలరు అంటే అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆ విషయాలు తెలుసు, వాళ్ళు మాత్రమే అది అది చెప్పగలరు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసేపు మరియమ్మ కుమారుడు అని అంతవరకే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళకి చెప్తున్నటువంటి విషయాలు, ఆ ప్రశ్నలు, ఆ మాటలన్నిటికీ వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఇతని వడ్లవాణి కుమారుడు కాడా, యేసేపు కుమారుడు కాదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. దేని మీద ఈరోజు గమనించండి, పరలోక విషయాలు పరలోకమున్న దేవుడికి మాత్రమే తెలుసు. యేసుక్రీస్తు వడ్లవాణి కుమారుడుగా ఏదో ఆయన ఈ లోకంలో ఒక విధానాన్ని చూస్తాం, కానీ ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు కాబట్టి పరలోక విషయాలు ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇంకొక మాట మనం చూస్తే, యోహాను సువార్త 9:30 చూస్తే, పుట్టుగుడ్డి వాడి దగ్గరికి శాస్త్రులు పరిశీలిలా వాళ్ళు వచ్చి వాళ్ళు అతను అడుగుతున్నప్పుడు అక్కడ అతను చెప్పిన మాటే ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాం. అదేంటంటే, ఆయన ఎక్కడ నుండి వచ్చాడో మీరు ఎరిగి ఉండకపోవట ఆశ్చర్యం అని ఆ పుట్టి గుడ్డివాడు చెప్తున్న మాట నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిచయులు సామాన్యులు కాదండి, పరిచయులు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటారు, మతబోధ చేస్తూ ఉంటారు, అలాగే అనేకుల మధ్యకి
వాళ్ళు ఒక పెద్ద తరహాగా ఉంటుంటారు. కానీ రెండు కళ్ళు లేని అసమంటి గుడ్డివాడు ఆ సూపు పొందిన తర్వాత వాళ్ళు వచ్చి పదే పదే అతన్ని అడుగుతున్నప్పుడు అతను చెప్తున్నాడంటే, మీరు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన్ని మీరు ఎరుగుపోవుట నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మీకు తెలియపోవుట అని అంటాడు. నిజమే, మనం ఏదో అంత తెలిసినట్టుగానే మనం జనానికి చెప్తూ వస్తుంటాం, కానీ మనకి ఏమీ తెలియదండి. ఈరోజున దేని మీద గమనించాలి, ఎందుకంటే యేసుక్రీస్తు ఆయనకి దృష్టి కలిగజేశాడు, స్వస్థపరిచాడు. పుట్టిన కాడించి గుడ్డివాడు, కానీ ఆ కార్యం చేయటం వల్ల ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అరే, ఈయన ఎట్లా ఈ కళ్ళు తెరిపించగలిగాడు, ఇది ఎలా చూడగలుగుతున్నాడు, చిన్న వయసు నుంచి పుట్టిన కాడి నుంచి అందరూ కూడా చాలా ప్రయత్నం చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా ఖర్చు చేశారు, ఇప్పుడు ఈడు ఎలా చూడగలుగుతున్నాడు, ఈయన ఎలాగా వాడిని కన్నులు తెరిపించగలడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే ఈయన ఎక్కడుంటాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన చేస్తున్న కార్యాలు ఏంటని ఆశ్చర్యపడతాం అనేది మనం చూస్తాం. నిజమే దేని బిళ్ళారా, అందుకోసారి యేసుప్రభు అంటాడు, నేను పైన ఉన్నవాడిని మీరు పైన ఉన్న వాటిని వెతకండి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు క్రీస్తు మరి ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఏమండి, ఎవరు భూమి పుట్టింది మొదలుకొని లోకం పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఇట్టి కార్యాలు ఎప్పుడు మేము చూడలేదు, ఇంతవరకు ఎవరు చేయలేదని వాళ్ళు ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి, అక్కడ ఏముందంటే, ఆదియందు వాక్యము ఉండెను అని మనం చూస్తాం. ఆదియందు వాక్యం ఉండెను అండి, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే. అంటే చదివినటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు ఉన్నవాడు, ఆదియందే ఉన్నవాడు. ఒకసారి అబ్రహాం కంటే నేను ముందున్నవాడిని చెప్తాను ఏమండి, అబ్రహాం కంటే కూడా ముందున్నవాడిని అని చెప్తాడు. ఇక్కడ బైబిల్ నుంచి ఏంటంటే, ఈ యేసు క్రీస్తు ఆది ఎందే ఉన్నవాడు, ఇప్పుడు వాడు కాదని మనం స్పష్టంగా ఈ విషయాన్ని మనం చూడాలి. దేని వీళ్ళారా అంటే, ఆయన ఏదో మరియ గర్భమున పలానా సంవత్సరమన్నా లేకుంటే పలానా నెలలో పలానా తారీఖున పలానా రోజున ఆయన పుట్టాడని మనం ఏదో దాన్ని బట్టి ఏదో ఆలోచన చేస్తూ వస్తున్నాం, కానీ ఆయన ఆది ఎందే ఉన్నాడు. భూమి ఆకాశములను సృష్టిని కలుగజేయక ముందే ఆయన ఉన్నాడని మనం గుర్తెరగాలి. దేవుని స్తోత్రం. అలాగే ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. కీర్తన గ్రంథంలో మాట ఉందండి, 34వ కీర్తన ఎందుకు చనలు ఏముందంటే, యెహోవా ఉత్తముడనే రుచి చూసి తెలుసుకోవాలి, రుచి చూసి తెలుసుకోవాలి అని. ఇక్కడ 34వ కీర్తన 8వ వాక్యాన్ని మనం చూస్తాం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూడండి మనకేది తెలియదు, రుచి చూస్తేనే మనకి తెలుస్తుంది ఉప్పు సరిపోయిందా ఉప్పు సరిపోలేదా, అలాగే రుచిగా ఉందా లేదా అనేది వండిన పదార్థం ఏదో మనం తింటేనే ఆ రుచి తెలిసినట్లుగాను, యేసుక్రీస్తుని గురించి మనం ఏదో మామూలుగా ఎవరో చెప్తున్న దాన్ని బట్టి ఏదో ఇంకొక విధానం బట్టి కాకుండా రుచి చూసి తెలుసుకోవాలి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే దేని మిల్లారా, రుచి చూసి తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని గురించి ఇంకా అవగాహన కాని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, చాలామంది కూడా ఆయన గురించి సరైన అవగాహన లేని వారు, ఇంకా ఆయన గురించి పూర్తిగా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, రకరకాలుగా ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు, రకరకాలుగా ఆయన గురించి మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. దేని వీళ్ళ కాబట్టి రుచి చూడాలి. మేము కూడా మరి మా యొక్క పూర్వీకులందరూ కూడా, మీ అందరం కూడా విగ్రహారాధన నుండి వచ్చిన వారమే, పూజలు చేసిన వారమే. దేని వీళ్ళారా, నిజంగా ఒకప్పుడు యేసుక్రీస్తు అనగా కానీ బైబుల్ కానీ ప్రార్థన కానీ ఇవన్నీ మాకు తెలియదు. కానీ మేము మా యొక్క పరిస్థితులలో కొంతమంది దైవజనులు, కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు మా కాడికి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ధైర్యపరిచి ప్రార్థన చేసి దేవుళ్ళు ఒక నడిపించారు. అలాగే మేము చర్చికి వెళ్ళి వారు చెప్తున్న మాటలు విని, అలాగే ప్రభు చేస్తున్నటువంటి కార్యాలు కూడా మేము కళ్ళారా చూసి యేసు ప్రభువుని మేము కూడా నమ్మటం జరిగింది. కాబట్టి నేను ఫస్ట్గా ఈ యొక్క మరి టీవీ ఛానల్లోకి మొట్టమొదటిగా నేను రావటం జరుగుతుంది. కాబట్టి శివరాగర్గ ఒక మాట చెప్పేసి నేను ఆపేస్తాను. దేని మీద గమనించాలి, యేసు క్రీస్తుని గురించి మనం సరైన అవగాహన తప్పకుండా ఇక నుంచే తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆశ, దేవుడు మనకిచ్చిన ఆశని ఆరోగ్యాన్ని మనం తప్పకుండా తీసుకోవాలి.
అలాగే యోహాను సువార్త 17:3 చూస్తే యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం, యేసు క్రీస్తుని ఎరగటమే నిత్య జీవము అని యోహాను సువార్త 17:3 మనం చూస్తాం. యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం కావాలంటే, యేసుక్రీస్తుని ఎరగి ఉండాలి, ఎరగాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఎప్పుడైతే మనం ఆయన గురించి తెలుసుకుంటామో, ఎరిగి ఉంటామో, అప్పుడు నిత్య జీవానికి మనం వారసులు అవుతామని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ లోకంలో కొన్ని ప్రకటనలు లేకుంటే ఎవరో చేసేది ఏదో ఇవన్నీ కాకుండా నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే, పరలోక రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే, మన కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాం అంటే ఆ మహిమ నగరంలో, ఆ నిత్య నివాసాలలో ఆయన మహిమ గల జీవాన్ని అలాగే మనము అనుభవిస్తూ ఆయన ఎదుట మనం యుగయుగాలు ఆ ప్రభుతో ఉండాలంటే, నేను మీకు ఒకటే చెప్తున్నాను ఉదయం బిడ్డారా, యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమునకు కారణమని తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మీరు కూడా మరి జరుగుతున్న ఏదో అపోహల విషయాలు కానీ, ఏదైనా కరెక్ట్ కానీ ప్రకటనలు కానీ ఇవన్నీ ఒకవేళ మీరు విని ఎవరో చెప్తున్నారు బట్టి, ఎవరో చేస్తున్నారు బట్టి కాకుండా, ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడైనా సరే మీరు యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, యేసుక్రీస్తుని ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తుని తెలుసుకొని ఉండాలి, ఎరిగి ఉండాలంటే దానికి కొన్ని విషయాలు. చాలామంది పిల్లారా చూడండి, నేను మూడు విషయాలు చెప్తున్నాను. ఒకటి, బైబులు చదవండి. మీకు ఖాళీ దొరికినప్పుడల్లా కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. మీరు బైబిల్ చదివేటప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు యేసు క్రీస్తు ఎవరు, ఆయన విధానం ఏంటి, ఆయన నివాసం ఏంటి అనేది మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. అందుకే దీవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చాలామంది విస్తారంగా మాట్లాడుకుంటారు, 24 గంటలు మాట్లాడుకుంటారు, 24 గంటలు పనిచేసుకుంటుంటారు, 24 గంటలు టైం అంతా వ్యస్తం చేస్తుంటారు. కానీ పిల్లారా బైబిల్ చదవాలి. రెండవది, దేవుడు అనేకులు చేస్తున్న సాక్ష్యాలు మనం వినాలి. దేవుడు చేస్తున్న కార్యాలు మనం, అనేకులు చేస్తున్న కార్యాలు మనం కల్లారా చూడాలి, వినాలి. ఒకటి బైబిల్ చదవండి, రెండోది దేవుడు చేసిన కార్యాలు అనేకులు చెప్తుండగా సాక్ష్యాన్ని వినండి, చూడండి. మూడవదిగా మనం చూస్తే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు పిల్లరా ఈ మూడు మీరు చేయండి, బైబిల్ చదవండి, సాక్ష్యాలు చెప్తుండగా వినండి, అర్థం చేసుకోండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకోండి. అప్పుడు మీరు యేసుక్రీస్తుని గురించి తెలుసుకోగలుగుతారు, ఒక మంచి అవగాహన మీకు వస్తుంది. ఆయన నరుడా లేదా లేకుంటే దేవుడా, ఆయన మంచివాడా అనేది మీరు అనేక విషయాలు తెలుసుకోవచ్చు. దయచేసి అపోహలకి మీరు వెళ్ళొద్దు. మరి మేము కూడా కొద్ది కాలంలోనే బైబిల్ చదివి ప్రార్థన చేస్తూ దేవుడు నమ్ముకొని ఈరోజును ప్రకటిస్తున్నా. మా కోసం ప్రార్థన చేయండి, మీకోసం కూడా ప్రార్థన చేస్తాం. మరొకసారి కలుద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. యేసు ఎవరని ఈ వాక్యమును, మీకు ఇచ్చిన రిఫరెన్స్ చదువుకొని అలాగే మా కోసం ప్రార్థన చేయండి. మరొకసారి కలుద్దాం. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుని బిడ్డారా, మరి ఈరోజు యేసు ఎవరు అనే వాక్యాన్ని మనం ఇంతవరకు కూడా విన్నాము. అలాగే మనందరం ప్రపంచంలో వచ్చినటువంటి మనందరం కూడా యేసు ఎవరు అనేది కంప్లీట్గా తెలుసుకోవాలి. ఆయన గురించి మనం ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన తీసుకోవాలి. ఇంకా అనేక సార్లు ఈ విధంగా అనేక వర్తమానాలతో మనం ముందుకు వెళ్తూ ఉందాం. అలాగే చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దయతో కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో మాతో ఏకీభించండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైనటువంటి మా తండ్రి, నజరేయుడైనటువంటి యేసయ్య, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవునిగా మా శిరస్సు వంచి మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మరి ఈరోజు యేసు ఎవరు అని నాయన మిమ్మల్ని గురించినటువంటి అవగాహన లేని చాలామంది అయా నశించిపోతున్నారు. ఇంకా తన్ని స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా నువ్వు ఎవరు అనేది నేను తెలుసుకోవడానికి ఈరోజు నా నాయన మీరు మాతో మాట్లాడేటువంటి నీ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఎవరో చెప్తున్నటువంటి మాటలు కాకుండా, ఏదో ప్రకటనలు కాకుండా, ఏదో విషయాలు కాకుండా నాయన, ఇదిగో నీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన ద్వారా
నువ్వు చేసిన కార్యాలు అనేకులు చెప్తుండగా విని అర్థం చేసుకోవటం వల్ల, అలాగే నీ అందు శ్వాసము కలిగి ప్రార్థన చేసుకోవటం వల్ల నిన్ను మేము తెలుసుకోగలమని, ప్రభువా అర్థం చేసుకోగలం గ్రహించగలమని నేను నమ్ముతూ ఉన్నా. చాలామంది మాకు అంతా తెలుసు అనుకుంటారు, కానీ ఏమీ తెలియదు. కానీ తెలుసుకోవాల్సి ఉంది నాయన. నువ్వు అందరికీ, నువ్వు అందరికీ దేవుడు అని, నువ్వు అందరికీ దేవుడు అని, నువ్వు అందరికీ ప్రభు అని, నువ్వు అందరికీ నాయన ఉపకారం అని ప్రజలు సంపూర్ణంగా తెలుసుకోవడానికి సహాయం చేయండి. చాలామంది అయ్యా నీ స్తోత్రాలు వాళ్ళ హృదయాలలో ధ్యానిస్తున్నారు, యేసు ఎవరు అని నాయన. కాబట్టి వారు ఎవరు కూడా నాలుగు గోడల మధ్యలో కాకుండా, సీక్రెట్లో కాకుండా, లేదంటే నైనా భయము ఆందోళన కాకుండా, ప్రతి వారు కూడా నీ వెలుగులోనికి వచ్చి నిన్ను గురించి తెలుసుకొని నువ్వు త్వరగా రాబోతున్నావని గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా అయ్యా నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించి నిన్ను స్వీకరించి నీ రాజ్యానికి వారసులు అవటం సహాయం చేయండి. నాయన ప్రతి ఒక్కరు కూడా నువ్వు కనపడండి, మాట్లాడండి, ప్రతి అవసరత తీర్చండి, కనురెప్పలు కాపాడండి. అందరికీ నీ పరలోక అభిషేక మాస్తో దీవులు దయచేయమని ఎదుగురైనా ప్రార్థన టీవీ యజమాన్ గారిని అయా, అలాగే వాళ్ళ బృందాన్ని, అలాగే నాయన, అలాగే వచ్చిన స్థితి మమ్మల్ని ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి వారికి నిన్నైన మిండని మీ దీవులు దయచేయమని నజరేడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ప్రభు రాకడి వరకు సదా తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అలాగే మా కోసం ప్రార్థించండి. మీకోసం ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా అడ్రస్ అండి, యనమల కుదురు కరకట్ట హోసన్న మందిరమునకు పక్కన, ఇండియా పెంతకోస్తు దేవుని సంఘం, ఐపీసీ మినిస్ట్రీ. పిల్లారా, అక్కడ దేవుని యొక్క సేవను కొనసాగిస్తూ ఉన్నాము. మా కోసం ప్రార్థన చేయండి. ఇంకా చాలా దేవుని యొక్క వర్తమానాలలో ఈ రీతిగా మనం చాలాసార్లు కలవాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇంకా లోతైన విషయాలతో, చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య సందేశాలతో మనం ముందుకు వెళ్దాము. అలాగే ప్రార్థించండి, ప్రోత్సహించండి, అలాగే సహకరించండి. అలాగే ఎప్పుడైనా సరే మీ ప్రార్థన అవసరతల కొరకు మరి మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు ప్రార్థన చేయించుకునవచ్చు. ఫోన్ నెంబరు చెప్తాను, రాసుకోండి. 9885798447. మరొకసారి 9885798447 ఫోన్ నెంబరు. మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. మరోసారి కలుద్దాం. అంతవరకు ప్రార్థించండి. అలాగే ఈ వాక్యాన్ని మళ్ళా ధ్యానించండి. కలుద్దాం. దేవుడు మన దీవించి ఆస్వాదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.